సార్ ఉన్నాడు పైన మీటింగ్ నడుపుతాను సార్ తీసుకో సార్ ఎక్కువ ఉండదు. ఎప్పుడైతే మనకు కౌన్సిలర్లు ఉండేవాళ్ళు ఈ మనకి ఇబ్బంది లేదు, వాళ్ళ నుంచి మనకు సహకారం మంచిగా ఉండేది. ఈసారి మనమే ఉన్నాం, వాళ్ళ సహకారం లేదు, ఇప్పుడు ఉండదు మనకి. మనమే ప్రతి ఒక్క సోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. మన కలెక్టర్ గారు ఈ విషయంలో చాలా కఠినంగా ఉండి చీరల విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే సస్పెండ్ చేస్తాము. ఆ కన్సర్న్ కమిటీలో ఉన్న మెంబర్స్ అన్నారు కాబట్టి ఎన్ని చీరలు అయితే మనం ఇచ్చామో లెక్క పెట్టుకొని మళ్ళీ పంచిన తర్వాత అక్విడెన్స్లు ఎన్ని మిగిలిపోయినాయి అని చెప్పేసి మనకి మిగిలిన చీరలు మనకి రిటర్న్ చేసే విధంగా కూడా మీరు ముందుగానే సిద్ధమై ఉండని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఏమేంటంటే రూల్స్ ప్రకారమే ఉంటాము. మీకు ఏంటంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉంటారు, మీరు ఎప్పుడు పబ్లిక్ తోటి మీరు ఎప్పుడు డీల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా పరిస్థితి బాగుంటుంది. మాకు సలహాలు పెద్దలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. లిస్ట్ తీసుకోండి. అటెండెన్స్ వేరు, అటెండెన్స్ వేరు, మీకు అటెండెన్స్ అవసరం లేదు. లిస్ట్ ఓకే డీలర్లు తీసుకుంటాడు నెంబర్ కాబట్టి ఈ రెండు నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఆ మూడు ఈ రోజు రేపు ఎల్లుండి మీకు ఉంటే దాదాపు అందరూ మనం పబ్లిక్ డొమైన్ లో ఉండేవాళ్ళే కాబట్టి మీరు బిఎల్ఓ చేసిన వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ చేసిన వాళ్ళు ఉన్నారు, మా మరియు సార్ ఉన్నారు కాబట్టి అందరికి వాట్సాప్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఏంటంటే డీలర్లకి లిస్ట్ ఇస్తాము, మీకు సంతకాలు పెట్టుకోవడానికి అవసరం కాబట్టి ఎంత డీలర్కి లిస్ట్ ఇచ్చాను. స్టాఫ్ ఇప్పుడు ఏ స్టాఫ్ ఏ మహిళా సంఘ సభ్యులు అనేది ఎట్లెళ్ళాలి మీకు ఇస్తారా? మా సునీతకి అలాగే వాట్సాప్ గ్రూప్ చేస్తే నమస్కారం అండి. జగిత్యాల పట్టణ సోదరి సోదరిమణులకు నా నమస్కారం. మనం గత 2 సంవత్సరాలుగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మన పట్టణంలో మున్సిపాలిటీ తరఫున మనం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 23వ తేదీ ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికోసం మనం 51 సెంటర్లలో 100 కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక కౌంటర్లో 300 మందికి మించకుండా ఎటువంటి ఇబ్బంది కావడానికి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 7 గంటల నుంచి మొదలయ్యి సాయంత్రం 6 ఆ పైన ఉంటే మిగిలి ఉంటే 7 గంటల వరకు కూడా మనం చీరల పంపిణీ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు చేశాము. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఇందులో అర్హులు. అలాగే మన అక్విటెన్స్లో ఉండేవాళ్ళు మాత్రమే ఇందులో అర్హులు. అలాగే వచ్చే అక్విటెన్స్కి మనకి చీరలు తీసుకుని వచ్చే ముందు దయచేసి తమ యొక్క ఆధార్ కార్డు, రేషన్ షాప్ కార్డు జెరాక్స్, మెరిఫైస్ ఆఫ్ జెరాక్స్ తప్పకుండా తీసుకొని రావాలి. అవి ఉంటేనే చీరలు ఇచ్చే విధంగా మనం ఇక్కడ సూచనలు ఇవ్వడం జరిగింది.
ప్రతి ఒక్కరూ ఏ షాపు ముందే తెలుసుకొని డీలర్లను కానీ కన్సర్న్డ్ మహిళా సంఘ సభ్యులను కానీ అంగన్వాడీ డీలర్లను తెలుసుకొని ఆ యొక్క కన్సర్న్డ్ షాప్కే వచ్చి చీరలు తీసుకొని వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన డీలర్లు, మన స్టాఫ్, మున్సిపల్ స్టాఫ్, మన మహిళా సంఘాలతో ఒక సెంటర్కి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ కమిటీ వాళ్ళతో మనం సహకరించి చీరలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.